ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ పొలిటిక్స్ హీట్ ఎక్కాయి. వైసీపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఒంగోలులో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వేసిన ఫ్లెక్సీలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రభుత్వ నిధులతో వేసవి కాలంలో ఉచిత త్రాగునీరు అందించేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే చలివేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సీఎం జగన్ ఫోటోతో పాటు మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫోటోలు మిస్ అయ్యాయి. మున్సిపల్ శాఖ తరపున ఏర్పాటు చేసిన చలివేంద్రాల వద్ద మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి, కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత ఫోటోలతో పాటు స్థానిక వైసీపీ నాయకుల ఫోటోలతో ఫ్లెక్సీలు వేశారు. కానీ సీఎం జగన్, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫోటోలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. వైసీపీలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తిగా ఉన్న సమయంలో ప్రభుత్వ కార్యక్రమంలో కూడా జగన్ ఫోటోలు కనిపించకపోవడం తీవ్ర చర్చగా మారింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, ఒంగోలులో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వేసిన ఫ్లెక్సీలు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల రీజనల్ కోఆర్డినేటర్ పదవి కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత సీఎం జగన్ బాలినేని శ్రీనివాస్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ ఆయన రీజనల్ కోఆర్డినేటర్ పదవిని చేయలేనంటూ చెప్పి వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వేసవి వడగాల్పుల ఉపశమన కేంద్రం పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం అన్ని పట్టణాలు నగరాల్లో చలివేంద్రాలను నిర్వహిస్తా ఉంది. పూర్తిగా ప్రభుత్వ నిధులతోటి ఈ చలివేంద్రాలు నడవనున్నాయి. మున్సిపల్ ఏదైతే మున్సిపల్ శాఖ సిబ్బంది అధికారులు వీటిని ఏర్పాటు చేస్తున్నారో, అయితే ఒంగోలులో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాల వద్ద బాలినేని శ్రీనివాస రెడ్డితో పాటు ఆయన కొడుకు ప్రణీత్ ఫోటోలు, అదేవిధంగా ఒంగోలు మేయర్ గంగాడ సుజాత ఫోటోలతో పాటు కార్పొరేటర్ ఫోటోలు మాత్రమే కనిపించిన పరిస్థితి. ఇటు ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇటు సీఎం జగన్ గాని ఇటు మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫోటోలు కూడా ఎక్కడా కనిపించిన పరిస్థితి. వైసీపీలో బాలినేని శ్రీనివాస రెడ్డి ఇటీవల కాలంలో తన అసంతృప్తి గళాన్ని వినిపిస్తున్న నేపథ్యంలో ఇటు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇటు సీఎం జగన్ ఫోటోతో పాటు మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫోటోలు లేకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వెంకట్రావు.